అతను మళ్ళీ వస్తా వస్తా ఎంత ఉందో లెక్కేసుకుని దాంతో కట్టేసుకుని లాస్ట్ 6 నెలల ముందు తీర్చేసి వెళ్ళిపోవాలని చెప్పినట్టు ఉంటది. గవర్నమెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ, దాంట్లో ఇది డ్రమటైజేషన్. ఫైనల్ గా తేలింది ఎంత అంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి టైంలో అప్పు, అంతకుముందు 2.5 లక్షల కోట్లు పైన నా కార్పొరేషన్ల లోన్స్ అప్పట్లో 1 లక్ష కోట్లు, ఇప్పట్లో 2 లక్షల కోట్లు. సింపుల్ ఇది, టోటల్గా టోటల్గా కలిపితే అప్పట్లో మొత్తం కలిపితే 5 లక్షల కోట్లు అవుతుంది, ఇప్పుడు ఇదే 4 లక్షల కోట్లు అవుతుంది, ఇప్పుడు 7.5 లక్షల కోట్లు, 7 లక్షల 20 వేల కోట్లు అవుతుంది. అంతకుముందు 1 లక్ష కోట్ల రూపాయలతో ప్రారంభమైంది అప్పు, ఆ తర్వాత ఇట్లా మూసింది చంద్రబాబు గారి టైంలో 2.5 నుంచి 3.5-4 దాకా వీళ్ళ టైంలో. కాబట్టి అప్పులు గొంతెమ్మల అదే దాన్ని ఏమంటారు శక్తికి మించి అనేది అబద్ధం. శక్తికి మించి అసలు కేంద్రం ఎవరికి పర్మిషన్ ఇవ్వాలా? ఎఫ్ఆర్బిఎం నిబంధనలు దాటి అప్పు చేసే అధికారం ఎవరికి ఇవ్వాల? జగన్కి ఇవ్వాలా? ఇవ్వకుండా జగన్ ఎట చేస్తాడు? ఎన్ని రకాలు చేశాడో ఎన్ని లెక్కలన్నీ తీశారు కదా. అంటే ఇంతవరకు ఊహాజనితంగా అబద్ధాలు సృష్టించారు, అది అబద్ధం తప్పించి నిజం కాదని తేలింది. చివరికి అధికారులు ఎదురు తిరిగారు, 14 లక్షల కోట్లు రాసేయమంటే మేము ఎట్టిస్తాము, ఏదుంటే అదే చెప్తామని ఇచ్చారు. దాన్ని ఇంకా అందుకని ఏం చేశారు, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అలా చెప్పుకొచ్చారు ఎట్టెట్టెట్టెట్టని. అది అసలు జరిగింది. ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తుందా చంద్రబాబు గారి పరిపాలన దాదాపు 1.5 నెలలు ఇక్కడ నుంచి? అంటే కన్ఫ్యూజన్ ఎందుకు అన్నారంటే ప్రతి విషయంలో కూడా ఒకటి అప్పులు లేదంటే ఆదాయమో లేదంటే బడ్జెట్ దీని మీద శ్వేతపత్రం విడుదల చేసి